బిడ్డలకు దీపం టూ. ఈరోజు ఒక విధంగా ఆలోచించే చరిత్ర దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా. ఆ రోజు దేశంలో ఎవ్వరూ కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని కన్న ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం. ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే ఆ దిశ ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు. ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలన్నీ ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగ అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది, రూమ్ ఒకటే ఉంటుంది, అక్కడే కిచెన్, అక్కడే డైనింగ్, అక్కడే పడుకుంటారు. ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది. అప్పట్లోనే రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి, వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్లీ రిపీట్ చేశాం. మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని ఇచ్చేశారు. ఒకే ఆమె ఇచ్చాం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడ ఇచ్చారంటారు. ఇది క్యాష్గా చేతికి ఇవ్వడానికి గ్యాస్ గ్యాస్ తీసుకుపోవాలంటే సిలిండర్ కావాలి. అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు, బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తుంది. దశ మేము ఏదైతే చెప్పామో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు 42 లక్షల 40 వేల మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం, వాళ్ళకందరికీ ఇస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష, దీనివల్ల ఒకటే కండిషన్, సింపుల్ కండిషన్, ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి, రెండోది ఆధార్ ఉండాలి. ఈ రెండు ఉంటే అందరూ ఎలిజిబుల్. మీరు కూడా చెప్తున్నా ఊరికే విమర్శలు చేసేది మానండి, ఒకటే హామీ ఇస్తున్నా ఈ హౌస్ లో, ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో అలాంటి అందరూ కూడా దీపం 2 కింద 3 సిలిండర్లకు అర్హులు, తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా. మనోహర్ గారిని కూడా కోరాను, ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను, మేమే డబ్బులు కడతాం, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కానీ